జగదభిరాముడి వైభవం లోకాభిరాముడి మహత్కార్యం అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ వేడుక ఊరువాడ పండుగ కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు కళ్యాణ రామయ్య జన్మస్థానంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహాక్రతువు కన్నుల పండుగగా జరుగుతోంది మహారుషులు వేద పండితులు మునులు సాధు సంతులు దేశ విదేశీ అతిథులు రాజకీయ నాయకులు విఐపిలు కోట్లాది మంది భక్తులు జయ జయ ద్వానాల మధ్య జరగనున్న కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు అయోధ్య నగరితో పాటు యావత్ భారతంలో ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తోంది రామయ్య అక్షింతలు పంపాడు రామయ్య ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానం పంపాడు ఇంకా జయ జయ రామ జానకి రామ పట్టాభిరామ లోకాలనేలే కళ్యాణ రామ అంటూ పాటలు పాడుతూ భజనలు చేస్తున్నారు రామ భక్తులు కోట్లాది మంది హిందువులు ఎన్నో ఏండ్లుగా ఎదురు చూసిన శుభ గడియలు రానే వచ్చాయి అయోధ్యలో కోదండ రామయ్య కొలువు తీరే సమయం ఆసన్నమైంది ఇవాళ మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు అయోధ్య ఆలయంలో రామలల్ల విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ క్రతువు మొదలు కానుంది 40 నిమిషాల పాటు జరగనున్న ఈ అపూర్వ ఘట్టానికి రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అంతా సిద్ధం చేసింది ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వివిధ రంగాల సెలబ్రిటీలు పార్టీల నేతలు సాధువులు భక్తులు ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు హాజరు కానున్నారు ప్రాణ ప్రతిష్ఠ సంబరాలతో అయోధ్యతో పాటు దేశవ్యాప్తంగా గ్రామ గ్రామాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా దేశాల్లో విహెచ్పి హిందూ సంఘాల ఆధ్వర్యంలోనూ సంబరాలు చేయనున్నారు ఇక రామజన్మభూమి అయిన అయోధ్య అంతా శోభాయమానంగా వెలిగిపోతోంది అందమైన పూలు రంగురంగుల లైట్లతో చేసిన అలంకరణలు రాముడి ఆలయాన్ని మరింత అందంగా మార్చాయి వీధి వీధిన కాషాయ జెండాలు రాముడి పోస్టర్లు కటోర్లతో వీధుల్లో కళాకారులు నెమలి పించాలు కట్టుకుని నృత్యాలు చేస్తూ సీత రాముడు లక్ష్మణ భరత శత్రుఘ్నులతో పాటు హనుమంతుడి వేషధారణతో కనిపిస్తున్నారు భక్తులు రామ భజనలు చేస్తూ కీర్తనలు ఆలపిస్తూ తన్మయత్వం చెందుతున్నారు అనేక చోట్ల పోస్టర్లపై ప్రధాని మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోటోలను కూడా ముద్రించారు ఇక ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను కల్లారా చూసేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు వెల్లువెత్తారు వెహికల్స్ లో కొందరు పాదయాత్రతో కొందరు స్కేటింగ్ సైక్లింగ్ చేస్తూ మరికొందరు తరలి వచ్చారు दिन लिखा जाएगा राम लल्ला वापस अपने घर में प्रस्थान करेंगे प्रस्थान नहीं वापस आएंगे और मैं सुबह हनुमानगढ़ी भी गया था और इस पूरे आयोजन ने इस पूरे महासमारोह ने देश को एकत्रित किया देश के लोगों ने लोगों को एकत्रित किया है आज जो पूरा माहौल पूरे देश में है बल्कि पूरे भारतीय जो पूरे वर्ल्ड में मना रहे हैं वो मैंने तो ऐसा माहौल कभी नहीं देखा है आज है दिवाली आज है ये सिर्फ रिलीजियस त्यौहार नहीं है ये रामचंद्र जी के जो फीलिंग्स हैं त्याग की एकत्रित होने की और एक ऐसी फीलिंग जो निस्वार्थ की भावना है तो वो सब हमारी सबके हमारे मनों में आएगी और मैं आप लोगों को भी बहुत बहुत धन्यवाद देना चाहता हूँ आप ये संदेश पूरी दुनिया तक ले जा रहे हैं आप सबको जय श्री राम దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా ఎంపిక చేసిన 14 జంటలు ప్రాణ ప్రతిష్ఠ క్రతువుకు కర్తలుగా వ్యవహరించనున్నారు రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ క్రతువులో తుది ఘట్టాన్ని వేద పండితులు సాధువులు పూజారులు సంప్రదాయ పూజలతో పూర్తి చేయనున్నారు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన తర్వాత 7000 మంది ఆహ్వానితులతో జరిగే సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు प्राण प्रतिष्ठा कार्यक्रम में जा रहे हैं सर कितना बड़ा दिन मान रहे हैं देखिए आज का दिन से एक नया युग शुरू हो रहा है और ये नया युग होगा जो भारत को सनातन राष्ट्र बनाएगा और ये प्राण प्रतिष्ठा समझिए भारत की एक नई नींव पड़ रही है तो जितना पुराना था भारत का इतिहास में जो जो गड़बड़ हुआ है अब सब खत्म अब खाली आगे ही चलना है पीछे नहीं देखना है लेकिन कई लोगों ने इनविटेशन ठुकरा दिया सर देखिए उनका उनका अपना सोचना है कई लोग अकेले आना चाहते हैं वो ऐसे पब्लिक में नहीं आना चाहते जैसे हम जा रहे हैं तो वहाँ 7000 लोग हैं तो पता नहीं कहाँ बैठेंगे हमें ये नहीं है कहाँ बैठेंगे कई लोग चाहते हैं हम सामने बैठे पीछे भी नहीं बैठना चाहते हम लोग को चाहे आगे बैठे हैं चाहे पीछे बैठे हमें कोई दिक्कत नहीं है हम तो प्राण प्रतिष्ठा के लिए जा रहे हैं कोई अपने अहम के लिए नहीं जा रहे धन्यवाद అయోధ్యలోని రామ మందిరం కాంప్లెక్స్ చుట్టూ భారీ ప్రహరీ గోడ ఏర్పాటు చేశారు కాంప్లెక్స్ లో టెంపుల్ ఏరియా 2.7 ఎకరాల్లో విస్తరించి ఉంది
గ్రౌండ్ ఫ్లోర్ లో గర్భగుడితో పాటు ఐదు గోపురాలతో ప్రత్యేక గుడులు నిర్మించారు. భూకంపాలను సైతం తట్టుకుని వెయ్యేళ్లు నిలిచేలా గుడిని నిర్మించారు. రామమందిరం నిర్మాణ కమిటీ తెలిపింది. భూకంపాలతో గుడిపై పడే ప్రభావాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు గుడి పునాదిలో ఎలక్ట్రానిక్ సెన్సార్లు ఉంచామని, వీటి నుంచి అందే డేటాను ఎప్పటికప్పుడు రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిపుణులు పరిశీలిస్తుంటారని తెలిపింది. ఇక ఫస్ట్ ఫ్లోర్ లో రామ్ దర్బార్ ఏర్పాటు కానుంది. ఇక్కడ రాముడితో పాటు సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమంతుడి విగ్రహాలు ఉంటాయి. సెకండ్ ఫ్లోర్ లో ట్రస్ట్ అనుమతించి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. గర్భగుడిలో బాలరాముడి కొత్త విగ్రహంతో పాటు బాలరాముడి పాత విగ్రహం కూడా కొలువుదీరనుంది. జగదభిరాముడి వైభవం, లోకాభిరాముడి మహత్కార్యం, అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ వేడుక, ఊరువాడ పండగ, కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు, కళ్యాణ రామయ్య జన్మస్థానంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహాక్రతువు కన్నుల పండుగగా జరుగుతోంది. మహారుషులు, వేద పండితులు, మునులు, సాధుసంతులు, దేశ విదేశీ అతిథులు, రాజకీయ నాయకులు, విఐపీలు, కోట్లాది మంది భక్తుల జయజయధ్వానాల మధ్య జరగనున్న కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయోధ్య నగరితో పాటు యావత్ భారతం ఈ కార్యక్రమం కోసం ఎదురుచూస్తోంది. రామయ్య అక్షింతలు పంపాడు, రామయ్య ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానం పంపాడు, ఇంకా జయ జయ రామ, జానకిరామ, పట్టాభిరామ, లోకాల నేలే కళ్యాణరామ అంటూ పాటలు పాడుతూ భజనలు చేస్తున్నారు రామభక్తులు. కోట్లాది మంది హిందువులు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూసిన శుభఘడియలు రానే వచ్చాయి. అయోధ్యలో కోదండరామయ్య కొలువుదీరే సమయం ఆసన్నమైంది. ఇవాళ మధ్యాహ్నం 12:20 అయోధ్య ఆలయంలో రామ్లల్ల విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ క్రతువు మొదలు కానుంది. 40 నిమిషాల పాటు జరగనున్న ఈ అపూర్వ ఘట్టానికి రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అంతా సిద్దం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వివిధ రంగాల సెలబ్రిటీలు, పార్టీల నేతలు, సాధువులు, భక్తులు ప్రాణప్రతిష్ఠ వేడుకలకు హాజరు కానున్నారు. आज कोई सभी नहीं, आज का तो निराला दिन है. आज से जिस प्रकार से पारब्रह्म परमात्मा भगवान श्री राम वन से आते हैं, आज मन भर चुका है, कुछ बोल नहीं सकते हैं, क्योंकि ये पल, ये क्षण, ये अवसर की प्रतीक्षा उन लाखों लाखों राम भक्तों ने किया था, जिन्होंने खूनों से सींचा, प्राणों की आहुति दी, तब जाकर ये पल, ये क्षण, ये अवसर आया है. हम लोग भाव विभोर हैं, शब्द ही नहीं है. जय सिया राम. आपकी आंखों में आंसू है महाराज जी. नहीं, आंखों में ये आंसू नहीं है, ये वो ललकार है जिसकी प्रतीक्षा लाखों राम भक्तों ने प्राणों की आहुति देकर किया था. उसके चरणों में एक बूंद समर्पित है कि हे श्री हनुमान जी महाराज, उनकी आत्मा को शांति देना. जिस प्रकार से लोगों ने जो प्रयास किया, जो मेहनत की, इसी का प्रणाम स्वरूप है कि आज ये पल, ये क्षण, ये अवसर आना. क्योंकि हम लोगों ने वो दिन देखी है, लाशें उठाने से लेकर, लाठियां खाने से लेकर, गोलियां खाते लोगों को देखा है, स्वतः लाठियां खाई है, मुकदमे झेल रहे हैं. तो बोलने पर दिक्कत होती थी, और आज संभव नहीं है. हम लोग कभी महसूस नहीं करते थे, और आज आभार व्यक्त करता हूं देश के यशस्वी प्रधानमंत्री जी का और मुख्यमंत्री जी का. नहीं तो संभव नहीं था. हम लोग कभी जय सिया राम बोलते थे तो लोग कहते थे सांप्रदायिक ताकत हैं. तब महसूस होता था, क्या हम लोग का भी समय आएगा क्या? और आज वो समय आया है. हर व्यक्ति उत्साहित है, प्रसन्नचित है, प्रफुल्लित है, मन गदगद है. हर व्यक्ति के मन में यही भाव है कि जिस प्रकार से वो राम जिन्होंने सबको गले लगाया, वो राम जिन्होंने कहा कि तुम मम प्रिय भारतसम भाई, इस भाव से पारब्रह्म परमात्मा भगवान श्री राम ने कार्य किया. और आज वही राम का मंदिर बनाने के लिए इतने वर्ष लग रहे थे. तो राम जी को कोई काल्पनिक कहे, कोई मांसाहारी कहे, अगर कोई यह शब्द का प्रयोग करता है, ऐसे ही आंसू निकलने लगते हैं. और आज जब
यह पल यह क्षण यह अवसर आया है। हर व्यक्ति प्रसन्न चित है, प्रफुल्लित है, मन गदगद है। हर जगह उत्सव ही उत्सव है, हर जगह उत्साह ही उत्साह है। मैं निवेदन करूंगा जो लोग यहां तक नहीं आ पाए। అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు సర్వం సిద్ధమైంది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఉదయం 10:25 అయోధ్యలోని కొత్త మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు ప్రధాని. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఉదయం 10:55 అయోధ్య రామాలయానికి చేరుకుంటారు. ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక మధ్యాహ్నం 12:05 ప్రాణప్రతిష్ఠ పూజా కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం 12:55 వరకు కొనసాగనుంది. రామమందిర ప్రతిష్టాపన పూజా కార్యక్రమాల తర్వాత 1:00 మోదీ బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:00 భక్తులతో మమేకమయ్యే కార్యక్రమంలో ఉంటారు. మధ్యాహ్నం 2:10 కుబేర్తిల ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు మోదీ.